హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ సాయి చంద్ర. సో ఈ వీడియోలో మనం ప్లాంటార్ ఫేషియటిస్, అరికాళ్ళలో నొప్పుల గురించి మాట్లాడుకుందామండి. సో చాలామందికి అరికాళ్ళలో నొప్పులు కామన్గా వస్తూ ఉంటాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో డాక్టర్ గారు, అసలు ఎందుకు వస్తున్నాయి అరికాళ్ళలో నొప్పులు అని చెప్తూ ఉంటారు. నేనేం కింద పడలేదు, దెబ్బతాకలేదు, అయినా ఎందుకు వస్తున్నాయని. సో ఈ అరికాళ్ళలో నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. సో కొంతమంది ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, లేకపోతే హీల్స్ ఎక్కువ వాడతారో, సో ఎవరైతే బోన్స్ వీక్గా ఉంటాయో, ఇలాంటి వాళ్ళలో మనం చూసుకుంటాం. ఎవరైతే ఎక్కువ దూరాలు కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తూ ఉంటారో, లేదా ఎక్కువ నించొని జాబ్స్ చేస్తుంటారో, బస్ కండక్టర్స్ కానివ్వండి, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానివ్వండి, సిస్టర్స్ కానివ్వండి, వాచ్మెన్స్ కానివ్వండి, సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి, హోమ్ గార్డ్స్, ఎవరైతే ఎక్కువసేపు నించొని జాబ్ చేస్తూ ఉంటారో, వాళ్ళల్లో మనం ఈ ప్లాంటార్ ఫేషియటిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఏమవుతుందంటే అక్కడ చిన్న ముళ్ళు లాంటిది ఒకటి పెరుగుతుందండి, క్యాల్కేనియల్ స్పర్ర అంటాం మనం. సో చాలామంది ఏమనుకుంటారంటే సర్జరీ చేసి అది ఏమైనా తీయాలేమో అనుకుంటారు. బట్ చాలామందికి, మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి ఏ సర్జరీ అవసరం లేదండి. అది బాగా విత్ ఇట్స్ ఎ సెల్ఫ్ లిమిటింగ్ కండిషన్, దానంతటా తగ్గుతుంది, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా ఎక్సర్సైజెస్ చేయండి, హీల్స్ అవాయిడ్ చేయండి, పాలు ఆకుకూరలు రాగిజావ తీసుకోండి, ప్లాంటార్ ఫేషియా మరియు అకిల్లీస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే మీకు మంచి రిలీఫ్ ఉంది. ప్లాంటార్ ఫేషియా మరియు అకిల్లీస్ టెండాన్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం ద్వారా మీకు చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. సో చాలామంది ప్లాంటార్ ఫేషియటిస్ అనగానే భయపడతారు, సార్ నా పొద్దునే లేయగానే విపరీతమైన నొప్పులు, నేను కాలు కింద పెట్టలేకపోతున్నా, మంచం మీద నుంచి దిగలేకపోతున్నా, నడవలేకపోతున్నా, చాలా చెప్తారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, చెప్తున్నా కదండి. ఎక్సర్సైజెస్ చేయండి, నా వీడియోస్ ఉన్నాయి, నేను చెప్పిన ఎక్సర్సైజెస్ చూడండి, మీకు చాలా రిలీఫ్ ఉంటుంది. సో ఎంత చేసినా తగ్గడం లేదు అంటే ఇక లాస్ట్లో ఆప్షన్ ఒక స్టీరాయిడ్ ఇంజెక్షన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది, సరేనా. ఇక దాని తర్వాత ఆప్షన్, అది కూడా తగ్గట్లేదంటే ఇక పార్షియల్ ప్లాంటార్ ఫేషియా. ఓకేనా, మనము ఈ వీడియోలో గౌట్ గురించి మాట్లాడుకుందామండి. సో గౌట్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి. సో మీ అందరికీ తెలుసు, యూరిక్ యాసిడ్ 6 mg/dL కనుక ఉంటే దాన్ని మనం గౌట్ అని అంటాం, ఓకేనా. సో ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువగా నాన్ వెజ్ తీసుకుంటారో, చికెన్ కానీ, మటన్ కానీ, సీ ఫుడ్ కానీ, ఫిష్ కానీ, ఐ మీన్ ప్రాన్స్ కానీ, సాలిడ్ ఆర్గాన్ మీట్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, వాళ్ళల్లో మనం ఈ యూరిక్ యాసిడ్ అనేది చూస్తూ ఉంటాం. చాలామందికి ఉండే కామన్ డౌట్, సార్ నేను ప్యూర్ వెజ్, నాకెందుకు వస్తుంది, ప్యూర్ వెజిటేరియన్స్లో రాదనేం లేదండి, ప్యూర్ వెజిటేరియన్స్లో గౌట్ రాదనేం లేదు, ప్యూర్ వెజిటేరియన్స్లో కూడా రావచ్చు, సరేనా. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, మీరు ఆర్థోపెడిక్ సర్జన్ కలవండి, ఆ ఫిజిషియన్ కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు మీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ చెక్ చేస్తారు. బీపీ షుగర్ పేషెంట్స్లో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగవచ్చు. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది, కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, తగ్గుతుంది. కానీ మీరు నేను చెప్పినట్టు వాటర్ బాగా తీసుకోవాలి, వైటమిన్ సి ఎక్కువ ఉండే పదార్థాలు తీసుకోవాలి, స్మోకింగ్ ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, బీపీ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి, డైట్ కొంచెం కష్టంగా ఉంటుంది ఫాలో అవ్వడానికి, బట్ ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఇంకా మీకు గౌట్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా చెప్పండి. వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఈ ఫస్ట్ మెటటార్సో ఫెలింజల్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది, మటన్ వేల్ దగ్గర ఫస్ట్ మెటటార్సో ఫెలింజల్ జాయింట్ దగ్గర పెయిన్ వస్తుంది, ఓకేనా. యాంకిల్ దగ్గర కూడా రావచ్చు, కొంతమంది మోకాల దగ్గర కూడా నీరు రావచ్చు, ఓకే. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా గౌట్ గురించి నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ.